అంటే చేస్తే అదిరిపోద్దనే వంటకాలు కొన్ని ఉంటాయి కదా మరి రేవంత్ రెడ్డి గారికి ఏం స్పెషల్స్ చేయబోతున్నారు? అన్ని లైక్ చేస్తారు నా కస్టమర్స్. అక్క నువ్వు చేస్తే చేసినా బాగుంటది అక్క అని చెప్పి అంటారు అందరు కూడా. అందరు చాలా అంటే చాలా మెచ్చుకుంటారు ఫుడ్. ఇది కానీ అమ్మలాగా పెడుతున్నావు అక్క, మా అమ్మ అంటారు, మా అమ్మ అంటారు. అంతేగాని ఎవరు కూడా డబ్బుల గురించి వీటికి అక్కడ వాటి ఎక్కడెక్కడ కామెంట్స్ చేయరా? వాళ్ళే చెప్పారు నాకు ఈ రేట్లు పెరిగిన సంగతి కూడా నాకు తెలీదు. వాళ్ళు చెప్తేనే తెలిసింది రేట్లు పెరిగినాయని. ఓకే, పబ్లిక్ చెప్తేనే తెలిసింది నాకు. అంటే వాళ్ళు పెంచమంటేనే రేట్లు పెంచారు? అంటే అక్క ఎక్కడైనా 80 రూపాయలు తీసుకుంటున్నారు అక్క పిల్లలు. అంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వస్తారు పిల్లలు, అక్క అని పిలుస్తారు ఆంటీ అందరు, ఆంటీ అక్క అక్క లేదు. ఎక్కడైనా గానీ వెజ్ 80 తీసుకుంటున్నారు, నాన్ వెజ్ 120 తీసుకుంటున్నారు అని చెప్పి చెప్పారు. ఇక్కడ అదే ఇంకొక ఆమె ఇక్కడ అయితే 150 రూపాయలు తీసుకుంటుంది అని నేను చెప్పి చెప్పారు. చెప్తే ఇంక అప్పుడు ఇక అన్ని అన్నాక ఇక అప్పుడు ఇక ఆలోచించుకుని ఇక సరే మరి అందులో అప్పుడు ఇదేంటి ఇదేగా అని చెప్పి చూసాం. చూసినాక చూస్తే అప్పటికి అంటే 4 డేస్ అయింది అంటే సరుకులు. అంటే అప్పుడు అంకుల్ గారు ఊరెళ్ళారు, ఊరెళ్తూ సరుకులు నాకు వారానికి సరిపడా సరుకులు పంపించారు. సరుకులు పంపించేటప్పటికి అప్పుడు తెలియలేదు. ఇంకా ఆయన కూడా వచ్చినాక చెప్పారు, అమ్మ రైస్ రేటు పెరిగినాయి అమ్మ ఇదిగా అని చెప్పి. సో అప్పుడు ఇక అప్పుడు పెరిగినాయి కాబట్టి మరి అందరూ పెంచారు అని చెప్పి ఇక మేము కూడా పెంచడం జరిగింది. అంటే కస్టమర్లు పెంచమని చెప్పడం అనేది చాలా అరుదు యాక్చువల్ గా, అది మీకు జరిగింది మీ విషయం. కస్టమర్స్ అంటే అందరూ ఇట్లానే అంటారు, అక్క నీది కల్మషం లేని మనసు అక్క, నువ్వు మంచిగా ఉంటావు, నిజంగా మనసులో ఏముండదు, మంచిగా ఇదిగా ఉంటావు అని అంటారు అందరు. అది అది నేను ఎలా ఉన్నానో నేను నాకులాగానే ఉన్నాను అది, కానీ వాళ్ళు అలా అంటారు. అదే యాక్చువల్ గా మీరు ఈ రేకుల షెడ్ లో ఉంటున్నారు, మరి ఇది ఓనా లేక రెంట్ పే చేస్తున్నారు దీనికి కూడా? ఇది ఓనేనా. ఓనేనా కొనుక్కున్నారు? ఎంత కాలం కొనుక్కుని? 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయింది. సో అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీకు కొంచెం ఫేమ్ అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కొంచెం బాగుంటుంది, దానివల్ల మీరు కొంచెం ఇది చేసుకున్నారు. అంటే ఇన్నేళ్ళ నుంచి హైదరాబాద్ లో ఉంటారు కదా, ఇప్పుడు కొనుక్కోవడం అనేది దాని గురించి అంటారా? అది కారణం అంటే రెంట్లు పెంచడం జరిగింది. అంటే అక్కడ ఉన్నప్పుడు కొండాపూర్లో ఉన్నాం మేము, అక్కడ వాళ్ళు సార్ వాళ్ళు ఇట్లా అంటే రెంట్లు పెంచి ఇట్లా ఏదో చేస్తే సార్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పాపం రోడ్ సైడ్ అంటే అప్పుడు ఇంత లేదు కదా కొద్దిగా, ఇంకప్పుడు పెట్టుకుని ఇక్కడ మా దాంట్లో వేసుకుని గుడి చేసుకున్నాం. అంటే అక్కడ కొంచెం రేకుల రూమ్ లాగా కట్టుకుని ఉన్నాం, ఉండి ఇట్లాగా వ్యాపారం చేసుకుంటున్నాము. చేసుకున్నాక కొన్నాళ్ళకి అంటు ముందులాగా ఆయన డాక్టర్ గారు అంటే ఆయన అంటే బ్రాహ్మణ్స్ నీ సువాసన అది ఉండేటప్పటికి కొంచెం మాకు ఇబ్బంది అవుతుందని కంప్లైంట్ ఇచ్చారు. దాంతో మరి మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా. కంప్లైంట్లు ఎప్పటి నుంచి ఉన్నాయి అయితే మిమ్మల్ని అది అట్లా అన్నాక అంటే ఇంకోళ్ళని మరి అంటే బ్రాహ్మణ్స్ కదా సువాసన అంటే కొంచెం ఇదే కదా, మరి అది మనకు పాపం తగులుద్ది అని చెప్పి ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఉండమన్నా గానీ వాళ్ళు బయట చూసాము, ఎక్కడ చూసినా వంటల కంటే ఎవరు ఇవ్వట్లేదు, ప్లస్ రెంట్లు ఎక్కువ చెప్తున్నారు. అయితే ఇవ్వట్లేదు లేకపోతే రెంట్లు ఎక్కువ చెప్తున్నారు. అంతంత రెంట్లు అంటే మనకు వచ్చేది అంతా, మనం అంత రెంట్లు అంటే ఎలా కట్టుకుంటాం, ఎలా చేస్తాము? మళ్ళీ ఎలా వచ్చేటప్పుడు మళ్ళీ అత్తయ్యకి మామయ్యకి మందులు కావాలా, మళ్ళీ వాళ్ళని చూసుకోవాలా, మళ్ళీ ఇటు పిల్లల ఫీజులా, మళ్ళీ ఇంటి రెంట్లు అంటే ఎక్కడ ఇదవుతాం అని చెప్పి దాంతో కొంచెం ఇదయ్యాము. అప్పుడు ఇక అందరు తోటితోటి ఇక ఇంకా అంటే బంగారం కూడా నెలకి 5,000-6,000 కట్టుకుంటూ వచ్చాను. అట్లా కొంచెం బంగారం చేయించుకున్నాం, చేయించుకుంటే ఇంకా అవి తాకట్టు పెట్టుకుని ఇంకా కొంత డబ్బులు ఇంకా బయట వాళ్ళని అప్పు చేసి ఇచ్చేసి ఇక మా అక్క వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు మొత్తం ఇంకా మా బాబాయ్ వాళ్ళు మా చిన్న మామయ్య గారు వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు. అందరూ తలకు కొంత ఇస్తే ఇక వడ్డీ మాత్రం ఏ నెల వడ్డీ ఆ నెల కట్టుకుంటూ వస్తాము. ఒక నెలకు కొంచెం కొంచెం అప్పు కట్టుకుంటూ వస్తున్నాం. అంటే నెలకి ఇంత అంటే ఈఎంఐలు అయినవి కదా, అట్లా నెలకి ఒక 50,000 అట్లా అప్పు కట్టుకుంటూ వస్తున్నాం.